హాయ్, వెల్కమ్ టు టాలీ ట్యూబ్. సాధారణంగా కొందరు హీరోలు రీమేక్ సినిమాల కంటే స్ట్రైట్ మూవీస్ చేయడంలోనే ఇంట్రెస్ట్ చూపుతారు. అలా మహేష్ బాబు రీమేక్ సినిమాలు చేయడానికి పూర్తి వ్యతిరేకం అన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో మహేష్ చాలాసార్లు స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. అయితే ఒక్క సినిమా విషయంలో మాత్రం మహేష్ తన పాలసీని పక్కన పెట్టాడట. ఓ రీమేక్ సినిమా చేయడానికి రెడీ అయ్యాట. ఆ సినిమా మరేదో కాదు, కత్తి. మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన సినిమా ఇది. దీన్నే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150గా రీమేక్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ రీమేక్ చేసి రిలీజ్ అయిన సినిమాను మళ్ళీ తీయడం ఏంటా అని అనుకుంటున్నారా? ఇంతకీ విషయంలోకి వస్తే, ఈ రీమేక్ ముందు తన దగ్గరికే వచ్చిందని ఓ తమిళ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ వెల్లడించాడు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే, నిజానికి అతనికి రీమేక్స్పై ఆసక్తి లేదని, సినిమాను చూసి అదే కథలో నటించడం అంటే అతనికి ఉత్సాహం ఉండదని, షూటింగ్కి వెళ్ళాలంటే ఏదైనా కొత్తగా అనిపించాలని చెప్పారు. అతని దగ్గరికి 2-3 రీమేక్ ప్రపోజల్స్ వచ్చాయని, కత్తి సినిమా కూడా ముందు తన దగ్గరికే వచ్చిందని, ఇది డైరెక్టర్స్ మూవీ, అయితే మురుగదాస్ దర్శకత్వం వహిస్తే చేస్తానని చెప్పానని అన్నారు ఆయన. అప్పుడు ఆయన హిందీలో బిజీగా ఉన్నారు, దాంతో కుదరలేదు. మిగతా రీమేక్ల విషయంలో అసలే మాత్రం ఆసక్తి చూపించలేదు. బేసిక్గా నేను రీమేక్లకు వ్యతిరేకిని అని మహేష్ చెప్పాడు. ఇక ఇప్పుడు మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న స్పైడర్ గురించి మహేష్ మాట్లాడుతూ, శ్రీమంతుడిలో నటిస్తున్నప్పుడు మురుగదాస్ వచ్చి గంటన్నర పాటు తన కథ చెప్పారని విన్న వెంటనే ఓకే చేశాడు. ఆ రోజు ఆయన ఏం చెప్పారో తెలియదు, కానీ అలాగే స్క్రీన్ మీద చూపిస్తున్నారు. అలాంటి సత్తా చాలా తక్కువ మంది దర్శకులకు మాత్రమే ఉంటుంది. ఆయన తీసిన రమణ కత్త సినిమాలు ఒక ఎత్తు, గజనీ తుపాకీ మరో ఎత్తు. మరి ఈ సినిమా 2 కోవకు చెందింది. ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని అన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.